प्रेसिडेंट कन्ना लक्ष्मीनारायण ईन मत इट कम्मड़ पोया डबूल दीकोनी दा की वील की इच्छा वाल की मध्य ब्रोकर सुजना चौधरी सो वालिदर अड़ते केंद्र प्रभुत्वं लेकुंटे बीजेपी ओक केंद्र नायकत्वं आमोदं लेकुंडा अप्रूवल लेकुंडा आयन चंद्रबाबु लागने एंदुकु कन्ना लक्ष्मीनारायण कूडा पिच्चि पिच्चिगा मात्लाडुतुन्नाडु अन्नंटे अदि मीरु आयन्ने अडिगि तेलुसुकोंडि డబ్బుల ప్రసక్త అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో లేనటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఎందుకంటే పచ్చ కామన్లోడికి దేశం అంతా పచ్చగా కనబడుతుంది కాబట్టి విజయసాయిరెడ్డి డబ్బులు పెట్టే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి అది కనబడొచ్చేమో కానీ భారతీయ జనతా పార్టీకి ఆ సిద్ధాంతం లేదు నా విషయం దేశంలో అందరికీ తెలుసు నువ్వు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ప్రమాణాలు అంటే విజయసాయిరెడ్డికి బాగా అలవాటు ఎందుకంటే ప్రతి వారం కోర్టుకి వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేస్తుంటాడు కదా ప్రతి వారం కోర్టుకి వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పి ఏం చెప్తున్నాడు మీ అందరూ చూస్తానే ఉన్నారు కదా అందుకని ప్రమాణాలేమీ విజయసారెడ్డికి కొత్త కాదు నేనే మాట అయితే చెప్పాను మీరే మాట అయితే నా మీద ఎలిగేషన్ చేశారో 20 కోట్లు నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాను నేను నిరూపిస్తానని దానికి నేను ఎట్లాగూ పరువు నష్టం దావా అయితే వేస్తున్నాను అలాగే కాణిపాకం రమ్మన్నాను ఆ మాట మీద మీరు వస్తా అన్నారని నేను భావిస్తున్నాను ఏదైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు తీసుకొని మాట్లాడుతున్నానని దానికి మీరు సిద్ధపడితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత డేట్ సమయం చెప్తాను మీరు రావాలని కోరుతున్నాను ప్రభుత్వం నుంచి मंत्री ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు మంత్రి ఒక రేట్ చెప్పినాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక రేట్ చెప్పినాడు కమిషనర్ ఒక రేట్ చెప్పినాడు ఆరోగ్యంద్ర ఒక రేట్ చెప్పింది ఇట్లా మీరు పర్చేజ్ ఆర్డర్ లో ఒక రేట్ ఉంది ఎవరు కూడా పర్చేజ్ ఆర్డర్ రేట్ చెప్పలేదు 7వ తారీఖు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు 9వ తారీఖు విజయసారెడ్డి ట్వీట్ పెట్టాడు మేము ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నామని 9వ తారీఖు సాక్షిలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది దేశం ప్రపంచం మొత్తం మీద 4500 కి తయారు చేస్తుంటే మేము 1200 కి తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని 9వ తారీఖు స్టేట్మెంట్ వచ్చింది 14వ తారీఖున విజయసారెడ్డి ట్వీట్ పెట్టినాడు నేను భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు మా మీద ఒత్తిడి ఉంది మమ్మల్ని సప్లై చేయమని ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ వైసీపీ ప్రభుత్వం నుండి వచ్చనే కాబట్టి నాకు డౌట్ వచ్చి ఎందుకంటే ఇందుట్లో ఎవరు కూడా అసలు పర్చేజ్ రేట్ చెప్పట్లా అసలు పర్చేజ్ రేట్ ఏమో 730 రూపాయలు అన్నారు తర్వాత చెప్తున్నారు మేము క్లాజ్ ఉందని అన్నమాట నేను మాట్లాడిన తర్వాతనే కదా ఇయల్ని చెప్పారు నేను మాట్లాడకముందు చెప్పలేదు కదా అసలు రేట్ చెప్పకుండా ఒక ఆయన 620 అంటాడు ఒక ఆయన 700 అంటాడు ఒక ఆయన 650 అంటాడు అసలు పర్చేజ్ రేట్ 730 ప్లస్ జీఎస్టీ ఉంది నేను చెప్పిన తర్వాత కదా మీరు ఇవన్నీ చెప్తున్నారు అయ్యా మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు 20 కోట్లకి మహేష్ రెడ్డికిను అంబట్రాంబాబుకి మా వాళ్ళు మా స్పోక్స్ పర్సన్ సమాధానం వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పే పరిస్థితి కాదు కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా ఒక్క నిమిషం మీరు అడిగారు క్వశ్చన్ నేను కిట్ల గురించి అడుగుతుంటే వాళ్ళ వ్యక్తిగత దోషణలకు ఎందుకు పాల్పడుతున్నారు అక్కడే ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ పారదర్శకత నిరూపించుకోండి అని చెప్పినాను పారదర్శకత నిరూపించుకునే బదులు వ్యక్తిగత దోషణలు మరి చేస్తున్నారు అన్నప్పుడే అర్థమైపోయింది ప్రజలకి ప్రజలే అంత పిచ్చోళ్ళు కాదు ఇట్లానే మాట్లాడే వాళ్ళు తెలుగుదేశంలో కూడా గాలిళ్లతోటి గాలి మాటలు మాట్లాడిచ్చి వ్యక్తిగత దోషం ఏదైనా మాట్లాడగానే వ్యక్తిగత దోషణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజలు మాత్రం పూర్తిగా గమనించారు అట్లనే ఇప్పుడు కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడుతున్నారు
అనే ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదని చూస్తున్నారు।